మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ రోజే ఉగాది, శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది, ఎంతో పవిత్రమైన రోజు। ఈ రోజు వంటింట్లో గ్యాస్ పొయ్యి కింద ఈ వస్తువు కనుక పెట్టారంటే లక్ష్మీదేవి నడుచుకుంటూ మీ ఇంటికి వస్తుంది। మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, మీరు కోరుకున్న సంతోషం మీ సొంతం అవుతుంది। మరి ఉగాది రోజు గ్యాస్ స్టవ్ కింద పెట్టవలసిన ఆ వస్తువు ఏమిటో, వంటగది విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం। చైత్ర శుక్ల పాడ్యమి రోజు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు। సృష్టి ఈ రోజే జరిగింది, అందుకే చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటూ ఉంటారు। తెలుగువారి పండుగలలో ఉగాదికి అగ్రస్థానం ఇచ్చారు। ఈ రోజు పూజగదిలో దేవుణ్ణి ఖచ్చితంగా పూజిస్తారు, ఉగాది పచ్చడిని నివేదించి కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరిస్తారు। అయితే ఈ కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉండాలని అందరూ కోరుకుంటారు, దాని కోసం ఎన్నో పూజలు కూడా చేస్తారు। మరి అటువంటి లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఉండాలంటే కనీసం ఈ సంవత్సరం నుండైనా సరే కొన్ని నియమాలు పాటించండి। లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం, ఏ ఇల్లైతే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి। ఇలా ఎన్నో చేసినా కూడా కొంతమంది వంటగది విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు, అందుకే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు లభించవు। ఆ తప్పులు ఏంటో తెలుసుకొని చేయకుండా జాగ్రత్త పడండి। పళ్ళు తోముకోకుండా ఎప్పుడూ కూడా పొయ్యిని వెలిగించకూడదు, ముఖ్యంగా ఈ ఉగాది రోజు పాచిముఖంతో స్టవ్ వెలిగిస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది। అలా కాకుండా ఉదయం స్నానం చేసుకొని శుచిగా ఉండి వంటగదిలోకి అడుగు పెడితే చాలా లక్ష్మీప్రదం। అంతేకాదు, ఉగాది రోజు ఆడవారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, మంచి ఆలోచనలతో మాత్రమే వంట చేయాలి। మీరు ఎంత మంచిగా ఆలోచిస్తే ఆ వంటకం అంత పవిత్రంగా మారుతుంది। అటువంటి ఆహారాన్ని తిన్నవారు కూడా మంచి ప్రవర్తన కలిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి। ఉగాది రోజు ఒక ప్లేట్లో నీటిని పోసి గ్యాస్ పొయ్యి కింద పెట్టి ఒక రాత్రంతా ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది। ముందుగా ఉగాది రోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక ప్లేట్తో నీటిని పెట్టి రాత్రంతా ఉంచటం చాలా శుభదాయకం। ముగ్గు అంటే అష్టదల ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించాలి, అలాగే వాటిపై కర్పూరం కూడా పొడి చేసి వేస్తే మంచి సువాసన వస్తుంది। ఈ సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది। ఉగాది రోజు మాత్రమే కాదు, ఈ సంవత్సరంలో ముఖ్యంగా మంగళవారం శుక్రవారం రాత్రి సమయాల్లో గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి గ్యాస్ పొయ్యి కింద చక్కగా అష్టదల పద్మ ముగ్గు వేసి కుంకుమ పసుపులతో అలంకరించి దానిపై ప్లేట్తో నీటిని పెడితే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది। అంతేకాదు, శిరుల వర్షం కురిపిస్తుంది, వారిపై ఎల్లప్పుడూ తన అనుగ్రహాన్ని చూపిస్తుంది। కాబట్టి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా రాత్రి సమయంలో గ్యాస్ పొయ్యి కింద దీనిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి। ప్రతిరోజు చేయలేని వారు, ప్రతి మంగళవారం శుక్రవారం చేయలేని వారు కనీసం ఈ ఉగాది రోజు ఇప్పుడు చెప్పిన విధంగా చేసి మంచి ఫలితాలు పొందండి, అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి। ఈరోజు ఉగాదికి సంబంధించి ఈ కథ వింటే సకల శుభాలు కలుగుతాయి। ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినవలసిన ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। ఉగాదికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి, ఈరోజు అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఈ కథను తెలుసుకుందాం। పూర్వం పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు, అతను చాలా ధనవంతుడు, అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు। ఆ ధనవంతుడు కాలం తీరి చనిపోయే ముందు అతడు తన కొడుకులకు నాలుగు మూతలు బిగించి ఉన్న పాత్రలు ఇచ్చాడు। తాను చనిపోయిన తరువాత కాని వాటిని తెరవద్దని కొడుకుల్ని ఆదేశించాడు। కొన్నాళ్లకు తండ్రి మరణానంతరం ఆ నలుగురు కొడుకులు ఆ పాత్రలపై మూతని తొలగించి చూశారు। మొదటి దానిలో మట్టి, రెండవ దానిలో బొగ్గులు, మూడవ దానిలో ఎముకలు, నాలుగో దానిలో తౌడు ఉన్నాయి। వాటిని చూడగానే వారికి ఏమీ అర్థం కాలేదు,
ఆ రోజుల్లో అక్కడ హైందవ చక్రవర్తి విక్రమార్కుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ నలుగురు విక్రమార్కుని దగ్గరకు వెళ్లి జరిగింది వివరించి ఆ నలుగురు దాని అర్థాన్ని వివరించమని విక్రమార్క మహారాజును కోరారు. ఆయనకు కూడా ఆ పాత్రలు వాటిల్లోని వస్తువుల గురించి అవగాహన కాలేదు. అప్పుడు వారు ప్రతిష్టానపురానికి వెళ్లారు. అక్కడ కూడా రాజు కాని మరెవరూ కాని దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు. కాని ఆ ఊరిలోని వింతబాలుడు ఒకడు ఆ సమస్యను చక్కగా వివరించి చెప్పాడు. ఆ వింతబాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు. ఆ బ్రాహ్మణ శ్రీ మిక్కిలి చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది. ఆమెకు ఇద్దరు సోదరులు. నాగకుమారుడైన తక్షకుని వల్ల ఆమె గర్భం దాల్చింది. ఇందుకు ఆమె సోదరులు చిన్నపుచ్చుకొని వదిలి వెళ్లిపోయారు. దిక్కులేని ఆ దేన వితంతువుకి అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రయం కల్పించాడు. ఆ కుమ్మరి ఇంట్లో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ఆ కుమారుడికి తల్లి శాలివాహనుడు అనే పేరు పెట్టింది. అతను క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ క్రమంలో ఆ బాలుడు ఆ నాలుగు పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజుగారి వద్దకు వెళ్ళి ఈ విధంగా ఇలా చెప్పాడు. మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమిని, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపను, ఎముకలతో నిండిన పాత్రను పొందిన కుమారుడు ఏనుగులు గుర్రాలు పశువులు మొదలైన పశు సంపదను, తౌడుతో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాల్ని పంచుకోవాలని ఇదే వాళ్ళ తండ్రి అంతరార్థమని వివరించాడు. శాలివాహనుడు ఇంత వివరంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విక్రమార్కుడికి తెలిసింది. అతన్ని చూడటానికి సంతోషించి కబురు పంపాడు. విక్రమార్కుడంతటి వాడు కబురు పంపినా శాలివాహనుడు పోలేదు. పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు. దీంతో విక్రమార్కునికి కోపం వచ్చింది. ఇక శాలివాహనుణ్ణి చంపటానికి అపార బలసమేతుడై వచ్చాడు. ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని శానలపైకి పంపాడు. వారి మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది. ఇక శాలివాహనుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుని శానల్ని నిద్రపోయేలా చేశాడు. అందుకు విక్రమార్కుడు వాసుకు అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకొని తన శేలల్ని తిరిగి మేల్కొలిపాడు. ఇలా యుద్ధం సమయంలో ఆకాశవాణి ఇద్దరి రాజుల్ని ఉద్దేశించి ఇలా పలికింది. నర్మదానదికి ఉత్తరాన్ని విక్రమార్కుణ్ణి, దక్షిణాన్ని శాలివాహనుణ్ణి రాజ్యం చేయాలని తీర్పు చెప్పి యుద్ధం మాన్పించింది. ఆ విధంగా శాలివాహనుడు శకస్థాపకుడు అయ్యాడు. ఆ శకానికి మొదటి రోజు చైత్ర శుక్ల పాడ్యమి. కాబట్టే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర వాసులకు ఈ చైత్రశుద్ధ పాడ్యమే సంవత్సరాది. ఆదిలో ఈరోజే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. ఈరోజే బ్రహ్మ దేవతల్ని ఆయా పనులకు వినియోగించాడు. నాటి నుండి ఇది సంవత్సరాది అయిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా దినక్రమాభివృద్ధిగా సాగుతుంది. ఈ కారణం వల్లనే ఈనాడు కొత్తగా లెక్కలు పెట్టటం, కొత్త వ్యాపారాలు ప్రారంభించటం ఆచారమైంది. బ్రహ్మ సృష్టిని ఆరంభించటం వల్లనే కాక ఇంకా ఇతర కారణాల వల్ల కూడా చైత్రశుక్ల పాడ్యమి పర్వమైందని పెద్దల వచనం. వనవాసానంతరం శ్రీరాముడు సీతాసహితంగా అయోధ్యకు చైత్రశుక్ల పాడ్యమి నాడు తిరుగు ప్రయాణ సన్నాహం చేశాడని ఉంది. ఈ కారణం చేత కూడా ఇది పండుగ అయింది. వసురాజు తపస్సు చేసి రాజ్యపదవి సంపాదించిన పిమ్మట ఇంద్రుడు చైత్రశుక్ల పాడ్యమి నాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు. ఈ సందర్భం వల్ల కూడా ఈ పండుగ గణనకెక్కిందని అంటారు. ఇన్ని విధాలుగా వినతికెక్కిన ఈ ఉగాది పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి. ఇది తెలుగువారికి నూతన సంవత్సరం.